ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈరోజు టాపిక్ ఏంటంటే, చాలామందికి రిలేటెడ్గా అంటే జెంట్స్ కానీ లేడీస్ కానీ ఎవరైనా కూడా ఒక టాపిక్లో ఒక డౌట్ ఉండే టాపిక్ అన్నమాట. అంటే కొంతమందికి ఇది ఇర్రిలేటెడ్గా అనిపించవచ్చు, కానీ ఏంటంటే జెంట్స్ ఎక్కువ ఈ క్వశ్చన్ మీద చాలామంది మెసేజ్లు పెడుతున్నారండి దీని గురించి క్లారిఫై చేయమని. సో పీరియడ్స్లో సెక్స్ అన్నది ఎంతవరకు సేఫ్టీ, అంటే ఇంటర్కోర్స్లో పాల్గొనేటప్పుడు లేడీస్ మెనిస్ట్రల్ సైకిల్లో పాల్గొంటే కనుక ఆ టైంలో పాల్గొంటే ఏం జరుగుతుంది అన్నది ఇప్పుడు దాకా మనం ఎప్పుడు డిస్కస్ చేయలేదు. చేసినా కూడా చాలామందికి క్లారిటీగా ఆన్సర్ అన్నది తెలీదు. కానీ దాంట్లో ఉన్న ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మనం మెనిస్ట్రల్ సైకిల్ గురించి మాట్లాడుకోలేదు కానీ మనం ఫెర్టిలిటీ డేస్ గురించి చాలాసార్లు చెప్పుకున్నాం. అంటే లేడీస్ మెనిస్ట్రల్ సైకిల్ దగ్గర నుంచి ఏ టైంలో ఫెర్టిలిటీ చేస్తే వాళ్ళకి అండం విడుదలవుతుంది, వాళ్ళ ప్రెగ్నెన్సీ డేస్ గురించి అవన్నీ మాట్లాడుకున్నాం. కానీ ఈరోజు ఈ టాపిక్ అన్నది ఇప్పటిదాకా టచ్ చేయలేదు. సో ఎవరికైనా ఉపయోగపడితే తప్పకుండా షేర్ చేయండి. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి, స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకైతే బాగా అర్థమవుతుంది. నార్మల్గా లేడీస్కి మెనిస్ట్రల్ సైకిల్ స్టార్ట్ అయినప్పుడు సెక్షువల్లో పాల్గొనాలి అన్న ఫీలింగ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అది చాలామందికి తెలియని విషయం. అంటే చాలామంది ఏమనుకుంటారంటే, లేడీస్ మెనిస్ట్రల్ సైకిల్ స్టార్ట్ అయితే కనుక వాళ్ళు సెక్స్లో ఇంట్రెస్ట్ చూపించరు అనేసి చాలామంది అనుకుంటారు. అఫ్కోర్స్ ఇది కూడా కరెక్టే, ఒక 40% లేడీస్ దాకా కొంచెం అయిష్టంగా ఉంటారు. కానీ మ్యాక్సిమం 60% లేడీస్ దాకా ఏంటంటే, ఆ మెనిస్ట్రల్ సైకిల్లో కూడా చాలామంది ఇంటర్కోర్స్లో పాల్గొనడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ చెప్పాలంటే లేడీస్కి సెక్షువల్ ఫీలింగ్స్ ఎప్పుడు ఎక్కువగా ఉంటాయి అంటే, ఆ మెనిస్ట్రల్ సైకిల్ స్టార్ట్ అయిన తర్వాత సెకండ్ అండ్ థర్డ్ డేస్లో చాలా ఎక్కువ ఫీలింగ్స్ ఉంటాయన్నమాట. కానీ అది లేడీస్ కాబట్టి వాళ్ళు బయటపెట్టలేరు. సో జెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలామంది వాళ్ళ లేడీస్ మెనిస్ట్రల్ సైకిల్లో ఉన్నప్పుడు ఇంటర్కోర్స్లో పాల్గొనడానికి అస్సలు ఇష్టపడరు. కానీ ఇలాంటప్పుడు లేడీస్ కనుక ఏదైనా ఫీలింగ్స్ కోసం వాళ్ళు బాగా మాకు ఇంట్రెస్ట్గా ఉంది అన్నట్టు వాళ్ళు ఏదైనా సిగ్నల్ ఇస్తే కనుక వీళ్ళు కూడా కొంచెం పాల్గొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. సో అది ఎంతవరకు సేఫ్ అంటే, చాలామంది మెనిస్ట్రల్ సైకిల్లో మెనిస్ట్రల్ కప్స్ అన్న వాడుతూ ఉంటారు. సో ఆ మెనిస్ట్రల్ కప్స్ వాడుతున్నప్పుడు వాళ్ళకి చాలా డిస్కంఫర్ట్గా ఉంటుంది కొంతమందికి. కొంతమందికి హ్యాబిచ్యుయేట్ అయిపోతుంది, ప్రాబ్లం ఏం లేదు. కానీ జెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెక్స్లో పాల్గొనేటప్పుడు ఖచ్చితంగా దయచేసి ఈ మెనిస్ట్రల్ సైకిల్లో ఇంటర్కోర్స్లో పాల్గొనాలి అనుకుంటే కనుక కండోమ్ యూస్ చేయడం అన్నది చాలా సేఫ్టీ అన్నమాట. అంటే ఇది కండోమ్ అన్నది మనం మాక్సిమం ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేయడానికి యూస్ చేస్తాం, కానీ ఇలాంటి రెగ్యులర్ కేసెస్లో ఎప్పుడు యూస్ చేయలేదు కదా. కాకపోతే ఏంటంటే, లేడీస్ మెన్స్ట్రల్ సైకిల్లో ఉన్నప్పుడు ఇంటర్కోర్స్లో పాల్గొన్నప్పుడు జెంట్స్ కనుక కండోమ్ యూస్ చేస్తే కనుక చాలా సేఫ్టీగా ఉంటుంది. అంటే యాక్చువల్లీ రెగ్యులర్గా మెన్స్ట్రల్ సైకిల్లో పాల్గొనేటప్పుడు ఈ ఇంటర్కోర్స్లో ఉండేటప్పుడు కొంచెం హెపటైటిస్, హెచ్ఐవి ఇలాంటివి అంటుకోవడానికి చాలా ఆస్కారాలు ఉంటాయి. సో ఏంటంటే అలాంటివి అవాయిడ్ చేయడానికి కండోమ్స్ అనేవి యూస్ చేస్తుంటారనమాట. అంటే మీ లైఫ్ పార్ట్నర్తో కావచ్చు, లేదా మీ సెక్షువల్ పార్ట్నర్ వేరే ఎవరైనా కావచ్చు. సో వాళ్ళకి మీరు అందరూ డిఫరెంట్గా ఉంటారు, అందరూ ఒకలా ఉంటారని అనుకోలేము కాబట్టి. సో ఎప్పుడైనా కూడా మెన్స్ట్రల్ సైకిల్లో ఉన్నప్పుడు మీరు ఇంటర్కోర్స్లో పాల్గొనాలి అంటే జెంట్స్ కనుక ఖచ్చితంగా కండోమ్ యూస్ చేస్తే చాలా సేఫ్టీ అన్నమాట. సో లేడీస్ కూడా ఏంటంటే, ఆ టైంలో ఒక 2 హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతుంటాయి. ఎప్పుడు కూడా మెన్స్ట్రల్ సైకిల్లో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రోజన్ అని ఒక 2 హార్మోన్స్ రిలీజ్ అవుతుంటాయి. సో వీటిని బ్యాలెన్స్ చేస్తూ మీరు కనుక ఈ సెక్షువల్ హార్మోన్స్ని కనుక మీరు కంట్రోల్లో పెట్టుకుంటే ఖచ్చితంగా మీకు ఫీలింగ్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. కానీ లేడీస్కి చాలామంది సెక్షువల్ ఫీలింగ్స్ ఆ టైంలో చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి పర్వాలేదు, ప్రాబ్లం ఏం లేదు, ఇంటర్కోర్స్లో పాల్గొనవచ్చు. కానీ నేను చెప్పిన విధంగా కండోమ్ పెట్టుకొని చేసుకుంటే కనుక చాలా సేఫ్టీగా ఉంటుంది. కానీ మీరు గమనించండి, ఎప్పుడైనా కూడా లేడీస్ అలా మెన్స్ట్రల్ సైకిల్లో పాల్గొనేటప్పుడు ఉన్నప్పుడు కనుక మీరు కండోమ్ యూస్ చేయకుండా కనుక మీరు కనుక ఇంటర్కోర్స్లో ఉంటే ఏమవుతుంది, ఏమైనా ప్రాబ్లమా అంటే ఏ ప్రాబ్లం లేదు. కానీ ప్రాబ్లమ్స్ వచ్చాక మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేయలేరు. ఎందుకంటే ముందు చాలామంది దీన్ని ఓపెన్ చేసి అసలు మాట్లాడటానికి ఇష్టపడరు. అలాంటిది ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఇది ప్రాబ్లం, నేను ఇలా మెన్స్ట్రల్ సైకిల్లో ఉన్నప్పుడు సెక్స్ చేశాను, సో నాకు ఈ ప్రాబ్లం వచ్చిందని చెప్పడానికి 99.9% పీపుల్ ఎవరు కూడా ఇష్టపడరు. సో అందుకని ఏంటంటే ఈ సేఫ్టీస్ అనేవి తీసుకోమని చెప్తామన్నమాట. సో ఇలాంటి టైంలో యూటరస్ మజిల్స్ అనేవి కూడా మీకు ఈ ఇంటర్కోర్స్లో పాల్గొనేటప్పుడు, ఈ మెన్స్ట్రల్ సైకిల్ అప్పుడు చాలా
ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి. సో అవి ఏంటంటే, మీకు మెనిస్ట్రల్ సైకిల్లో ఉన్న బాధలన్నీ కూడా, అంటే కొంతమందికి స్టమక్ పెయిన్ వస్తుంది, కొంతమందికి మైగ్రేన్ హెడేక్ వస్తుంది, కొంతమందికి వామిటింగ్స్ వస్తాయి. సో ఇలాంటి వాళ్ళు ఎవరైనా సెక్స్లో పాల్గొంటే కనుక ఈ మెనిస్ట్రల్ సైకిల్లో ఖచ్చితంగా ఇవన్నీ అవాయిడ్ చేయొచ్చు. ఈ ఫీలింగ్స్ అన్ని, అంటే ఈ హెడేక్ అని, ఈ స్టమక్ పెయిన్ అని, ఈ మైగ్రేన్ అని, ఈ బాధలన్నీ తగ్గిపోతాయి అన్నమాట. సో చాలామందికి ఇది తెలియని విషయం అన్నమాట. సో అందుకని ఎప్పుడైనా కూడా మీరు గమనించండి, సో మెనిస్ట్రల్ సైకిల్లో ఉన్నప్పుడు కూడా పాల్గొనొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ మీ సేఫ్టీ యూజ్ చేస్తూ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయడానికి, లేడీస్ కూడా కంఫర్ట్గా ఉండేలాగా వాళ్ళ యూటెరస్ మజిల్స్ అని రిలాక్స్ అయిపోతాయి. వాళ్ళు ఏదైతే స్ట్రెస్లో ఉన్నారో మెన్స్ట్రల్ సైకిల్ అప్పుడు ఒక స్ట్రెస్ బస్టర్స్ అనేవి అవసరం అన్నమాట. సో అంటే ఆ స్ట్రెస్లోంచి బయటికి రావడానికి ఈ సెక్సువల్ లైఫ్ అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు ఈ మెన్స్ట్రల్ సైకిల్లో ఉన్నప్పుడు ఎప్పుడు సెక్స్ స్టార్ట్ చేస్తే మీకు ప్రెగ్నెన్సీ వస్తుంది అంటే, మెన్స్ట్రల్ సైకిల్ ఎండ్ అయిపోతున్న 5th డే, అంటే 1st డే స్టార్ట్ అయితే 1, 2, 3, 4 వదిలేస్తే 5th డే నుంచి కనుక మీరు సెక్స్లో పాల్గొంటే ఖచ్చితంగా 99.9% మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ చూస్తూనే ఉండండి మా ఛానల్. కీప్ వాచింగ్. బాయ్ బాయ్.